అడిగితే పాడరా పాసిపోర్ట్ దాసరా అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆయన అట్లే మాట్లాడండి షిండే గారు. తర్వాత వేరే పార్టీలు కూడా ఎవరు కూడా తమ స్టాండ్ ఏం మార్చుకోవాలి. ఇంతకుముందు చిదంబరం కూడా అన్నాడు మళ్ళీ 4 వారాల్లో ఆల్పాటి మీటింగ్ పిలుస్తాను. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయి 2.5 సంవత్సరాలు దాటిపోయి అట్లనే ఈయన కూడా ఏదో కంటి తుడుపుగా బహుశా ఒక 4 రోజులు ఏదైనా జరగచ్చు అన్నట్టు ఒక మాట మాట్లాడి తప్పితే దీని నుంచి వచ్చింది ఏమీ లేదు. స్పష్టంగా ఏం చెప్పాల, ఇది పనికిమాలిన మీటింగ్, ఇది మోస్ట్ ఏకాభిప్రాయం లేదు, మట్టి లేదు. గంటన్నర నిడివి 12 రీళ్ల పొడవు కలిగిన అఖిల పక్షం అనే డ్రామా ముగిసిన తర్వాత తెలంగాణ చంద్రుడు చేసిన ఈ ప్రకటనతో మనందరం ఖచ్చితంగా ఏకీభవించే తీరాలి. నిజానికి ఆల్ పార్టీ పంచాయతీలో అంతకంటే తెలియదేమీ ఉండదన్నది ఎప్పటినుంచో మనకున్న మినిమం కామన్ సెన్స్. ఉవ్వెత్తున ఎగిసిపడ్డం, అమాంతం గ్రౌండ్ జీరోలోకి పడిపోవడం, ఇదంతా టీమార్క్ సెంటిమెంట్కు అలవాటైన సమాచారమే కనుక ఈ అఖిల పక్షం ఇక్కడ చారిత్రాత్మక మలుపు కాకపోవచ్చు. మొత్తానికి షిండే సార్ ఒక అగ్గిపుల్లనైతే గీసిపడేసి చక్క వెళ్ళిపోయారు. ఒక్కో పార్టీ నుంచి 2 టిక్కెట్లు, మొత్తం 8 జట్లు. ఆల్ పార్టీ మీటింగ్ లో అటెండెన్స్ అయితే అద్దిరిపోయింది. కానీ అక్కడ జరిగింది మాత్రం చాయ్కి తక్కువ, బిస్కెట్లకి ఎక్కువ. విమాన ఛార్జీలు, హోటల్ ఖర్చులు గట్రా మన ఖజానా నుంచే వసూలు చేసుకుని ఆ 8 పార్టీల ప్రతినిధులు అక్కడి నుంచి ఈ పాటికే బిచాణా ఎత్తేసుంటారు. అలా కదిలే ముందు సీక్వెల్ కోసం మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్ అంటూ షిండే గారిని అడిగినా అడుగుంటారు. మరి 28/12 ఢిల్లీలో తెలంగాణ పేలుళ్ళు తుస్సుమన్నట్టేనా? చిదంబరం సీట్లోకి కొత్తగా వచ్చిన షిండే అనబడే ఒక తాజా పెదరాయుడు తేల్చబోయేదేమీ లేదా? ఇచ్చే పార్టీ, తెచ్చే పార్టీ, చివరాఖరకు చచ్చే పార్టీగానే ఫిక్స్ అయిపోతుందా? లేకపోతే చిక్కుముడిని విప్పేసి అర్ధ శతాబ్దపు వయస్సున్న సుదీర్ఘ సమస్యను పరిష్కరించి పుణ్యం కట్టుకుంటుందా? షిండే పంచాయతీ ముగిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ అవే ప్రశ్నలు, అవే సందేహాలు, అదే సందిగ్ధత. ఆల్ పార్టీ మీటింగ్ అవుట్పుట్ ఏంటన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం ఎక్కడ? పొడిచేదేదో అక్కడే పొడిచేస్తాం, చూస్తుండండి అంటూ 6-7 బోడి మల్లన్న పార్టీలు నిన్నటిదాకా దాటవేత ధోరణితోనే టైంపాస్ చేసినట్లు గుర్తు. పాతబడ్డ 2008 నాటి ఆ ప్రేమ లేఖకే కట్టుబడి ఉన్నామన్న ఒక పచ్చ పార్టీ వైఖరిలో క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువ. షిండేతో భేటీ తర్వాత ఆ కన్ఫ్యూజన్ రేంజ్ ఇంకా పెరిగి 2 ఇంతలైపోయింది. ఇదిగో మా పార్టీ స్టాండ్ అంటూ ఒక సీల్డ్ కవర్ని హోంమంత్రి చేతుల్లో పెట్టిన చంద్రబాబు టీం సస్పెన్స్ థ్రిల్లర్ను కంటిన్యూ చేయడానికే మొగ్గు చూపేసింది. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ 2008 అక్టోబర్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. 18 అక్టోబర్ 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలమని ఒక లేఖ రాశాం. ఈ ఆ యొక్క నిర్ణయానికే ఈ రోజు వరకు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆ లేఖను మరొకసారి రీట్రేట్ చేస్తూ ఇవాళ ఫ్రెష్ గా కూడా కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖ మాత్రలకు మేము లేఖ ఇచ్చాం. ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి మాకు లేదు, మమ్మల్ని వదిలేయండి అంటూ కాళ్లా వేళ్లా పడుతున్న ఇంకో కొత్త పార్టీలో ఏడ్చింది కూడా అదే స్పష్టత. మీడియా ముందే కాదు, షిండే గారి సముఖంలో సైతం జగన్ పార్టీది సేమ్ లిరిక్, సేమ్ ట్యూన్. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తున్నాము, ఆర్టికల్ 3 ప్రకారం డిసిషన్ తీసుకునే దానికి టు డివైడ్ ది స్టేట్ ఆర్ టు యునైట్ ది స్టేట్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఆర్టికల్ 3. సో యూ హ్యావ్ టు టేక్ ది డెసిషన్ బై వితౌట్ డూయింగ్ ఎనీ ఇంజస్టిస్ టు ఎనీబడి. ఇలా అన్ని పార్టీలవి అర్థం కాని పాటలే. ఒక అవగాహన కొద్దా రండంటూ సిట్టింగ్ వేసుకున్న హోంమంత్రి బుర్రను ఇవన్నీ వేడి పుట్టించి పారేశాయి. అసలే దేశమంతా అట్టుడిగిపోతున్న ఇంకో దిక్కుమాలిన సమస్యతో ఆయన సతమతమైపోతున్నారు. ఇప్పటికిప్పుడు తేల్చాల్సిందేనంటూ గొంతు మీద కూర్చుంటే ఆయన మాత్రం చేసేదేముంది? సరే, సారువారు చెప్పిందంతా సావధానంగా విన్నారు, 4 రోజుల్లో తీర్పు చెప్తామన్నారు.
మరి ఈ నెల రోజులు మీకు మీడియాకు టైం పాస్ కావాలంటే నాలుగు బటానీలైనా కావాలి. ఇవిగో అవి కూడా ఇక్కడ రెడీ. తెలుగుదేశం వారి సీల్డ్ కవర్లో రాస్తున్న ఆ నాలుగు ముక్కలు ఎవరికి ఫీవర్ అన్న ఫీవర్ ఇంకా తీరనే లేదు. అంతలోపలే మాదే గెలుపంటూ ఎర్రబెల్లి ఇంటి ముందు బాణసంచా పేలిపోతోంది. ఈ కసబిసల్నే భరించడం తెలియక జుట్టు పీక్కుంటున్న జనానికి ఒక మాజీ సభాపతుల వారు ఇంకో పదిలు కూడా పెట్టేశారు. రెండు రాష్ట్రాలకు షిండే ఓకే చెప్పేశారన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి విభజనకే హైకమాండ్ మొగ్గు చూపుతోందంటూ ఓ కొసమెరుపు విసిరి పారిపోయారు. ఈ మీటింగ్లో హోమ్ మినిస్టర్ గారి మూడు చూస్తుంటే, ఈ మీటింగ్లో మిగతా పార్టీలందరూ సమావేశ తీరు చూస్తుంటే డెఫినెట్లీ నెల రోజుల్లో నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా జరుగుతుందనే నమ్మకం నాకుంది. రెండో ఇష్యూ కాంగ్రెస్ పార్టీ గురించి అడిగి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ చర్చలు ఇనిషియేట్ చేసి అది లోపల మేము లాస్ట్లో మాట్లాడతామన్నా మీరు మొదలు మాట్లాడాలంటే నేనే ఇనిషియేట్ చేశాను ఫస్ట్. ఆ ఇనిషియేషన్ని మేము చెప్పిన మాటల్ని హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్కు ఉంది, తెలంగాణ ఏర్పాటు కొరకు ఉందని చెప్పిన తర్వాతనే మిగతా పార్టీ సభ్యులు సమావేశంలో మాట్లాడడం ప్రారంభించారు. జనంలోకెళ్లి సంక్షేమంగా తిరిగి రావడానికి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఇదో చిన్న ఉపశమనం కావచ్చు. కానీ ఈ మాటల్లో నిజమెంతన్నది షిండే సారు బయటకొచ్చి సెలవిచ్చుకుంటే తప్ప తెలిసే ఛాన్సులు లేవు. సో కాంగ్రెస్ మార్క్ కాలీఫ్లవర్స్ మన చెవుల్ని మళ్లీ మళ్లీ అలంకరింపజేస్తున్నాయన్నమాట. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి తొంగి చూసుకుంటే అసలు ఆల్ పార్టీ పుట్టుకే అక్రమం, అశుద్ధం. టీ కాంగ్రెస్ ఎంపీలనబడే ఏడుగురు దత్తపుత్రులు సిగ్గును బిడియాన్ని కాసేపు వెనక జేబుల్లో కుక్కేసుకుని పార్లమెంటు మెట్ల దగ్గర దాదాపు బిచ్చమెత్తుకున్నంత పని చేసినందుకు వాళ్లకు దక్కిన చిన్న పార్టీ రొట్టి మొక్కే ఈ ఆల్ పార్టీ పిలుపు. ఆత్మగౌరవము ఆవకాయ అనుకుంటూ ఆయాసపడే సగటు తెలుగోణ్ణి కాసేపు పక్కకు తప్పిస్తే ఢిల్లీ వాళ్లు అఖిల పక్ష భేటీకి పిలవడం అనేది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దృష్టిలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజుగా భావిస్తా ఉన్నాం. ఒక చరిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై దాంతో కొత్త మలుపుగా భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ఏర్పాటు సాధన ప్రక్రియలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యొక్క చరిత్రాత్మక పాత్రతోటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఈ కనివిని వెరగనట్టుగా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు కావించడానికి కొరకు డిసెంబర్ 28 ప్రకటన రావడం తెలంగాణ వాదులందరూ హర్షించాలి. సంకీర్ణ ధర్మం మాటన యూపీఏ ఆడుతున్న చిల్లర రాజకీయంలో ఇదో పిట్టకథగా మిగిలిపోతోందా, లేకపోతే డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తొలిమెట్టుగా నిలబడిపోతుందా అనేది ఇప్పటికప్పుడు తేలేది కాదు. ఇదిగో అంతా విన్నాం, ఆనక ఆలోచిస్తామంటూ మీడియా ముందుకొచ్చి షిండే సార్ ఇచ్చిన సందేశం నుంచి ఇంతకంటే గొప్ప తాత్పర్యం ఏమీ ఊడిపడబోదు. I'm fully satisfied and everybody went happy. सबको देखिए, जब कोई निर्णय होता है कोई सेटिस्फाई होता है कोई नहीं होता है, लेकिन मैंने सबका सुन के ले लिया है. अभी निर्णय लेना तो जल्द लेंगे, गवर्नमेंट लेगा. మొత్తానికి ఈ ఆల్ పార్టీ ఎపిసోడ్ సాధించింది ఏమిటి? అవినీతి కేసులు రాజకీయ వలసల చుట్టూ మాత్రమే తిరుగుతున్న మన రాష్ట్ర రాజకీయ చిత్రంలో ఓ చిన్న కుదుపునైతే తీసుకొచ్చింది. తల్లి కాంగ్రెస్ ను పిల్ల కాంగ్రెస్ ను అంటుకట్టి మరీ చాకిరేవు బండ కేసి అదే పనిగా కొట్టేస్తోంది తెరాస పార్టీ. కేసీఆర్ వారి ఈ బొందపెట్టుడు కార్యక్రమానికి అఖిల పక్షం అనే ఒక డ్రామాతో బ్రేకులెయ్యాలన్నది కాంగ్రెస్ పెద్ద మనుషుల పథకం. సమస్య తీవ్రతను గుర్తించామన్న సంకేతాల్ని జనంలోకి ఫార్వర్డ్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పవర్ గేమ్ 2014 కోసం ఎంతో కొంత శక్తినైతే కూడదీసుకుంది. తిరుగుబాటుకు సిద్ధమంటూ కొత్త కండువాలు కుట్టించుకునే పనిలో పడ్డ 4-5 తెలంగాణ ఎంపీల ముఖాల్ని చల్లబరిచేసింది కూడా. అఖిల పక్ష సమావేశం విజయవంతమైంది. గతంలో మేము అనుకున్నట్టుగానే ఇది చివరి సమావేశం కావాలన్నాం, చివరి సమావేశమైంది. ఒక రోడ్ మ్యాప్ ప్రకటించమన్నాం, నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్వయంగా నిర్ణయం తీసుకోవాలి, దీని మీద స్పందించాలి, క్లారిటీ ఇవ్వాలని చెప్పాం. ఇలా షిండే గారు వ్యాఖ్యలు పెట్టి కాంగ్రెస్ పార్టీ విభజనకు సిద్ధంగా ఉందని క్లియర్ గా చెప్పడం నిజంగా ఇది హర్షించదగినటువంటి పరిణామం అని ఇక్కడ అటు ఇటు కానీ ఆ అరడజను పార్టీల నోట్లోనే ఈ ఆల్ పార్టీ మీటింగ్ వచ్చి మట్టి కొట్టేసిందా? ఢిల్లీ నుంచి సడన్ గా ఓడిపడ్డ ఆల్ పార్టీ ఇన్విటేషన్ ని మింగా లేక కక్కా లేక చచ్చిపోయిన పార్టీలు
ముందు మీరు ఆ తర్వాత మేము అంటూ ఎవరికి వారు తమ తమ వేళ్లను అవతలి పార్టీల వైపుకే చూపెడుతూ నిన్నటి దాకా తుండాటకు దిగేశాయి. ఇవాళ పైపెచ్చులు ఊడిపోయి అచలు రంగు బయటపడి బావురుమంటూ ఏడ్చుకుంటున్నాయి కూడా. తెలంగాణ ఛాంపియన్లుగా చెలామణి అయిపోతున్న కేసీఆరుడి తెరాసకు, కోదండరాముడి ఐకాసకు ఇవన్నీ అడ్డంగా బుక్కైపోయినట్లేనా? ఈ రెండు పార్టీలవి మాయదారి పాదయాత్రలేనంటూ ఇప్పటికే గోలపెట్టేస్తున్న గులాబీ శ్రేణులు రేపటి నుంచి వాటికి గండి కొట్టేయడానికి నడుం కట్టేసినట్లు సౌండ్లు వస్తున్నాయి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, తెలంగాణలోని 10 జిల్లాల ప్రాంతానికి రావణ కాష్టమన్న పేరు మళ్లీ సార్థకమైపోతోంది. ఏదేమైనా బంధులు, హర్తాళ్లు, ధర్నాలు, దొమ్మీలు, అర్థం పర్థం లేని ఆవేశపూరిత డైలాగులు, వాటి దుష్ఫలితంగా జరిగే అమాయకుల ఆత్మహత్యలు, ఈ తరహా దారుణాలకు మనం మళ్లీ ప్రేక్షకులం కాకూడదు. తెలుగు తల్లికి మరియు తెలంగాణ తల్లికి ఇవే మనందరి ఉమ్మడి వేడుకోళ్లు కూడా. మొత్తానికి ఆల్ పార్టీ పేరుతో అగ్గిపుల్ల గీయడమనే ఈ కార్యాచరణకు శిథలైన సృష్టికర్తలెవ్వరు? సుశీల్ కుమార్ షిండే ఉరఫ్ శకుని మామ, లేకపోతే రెండు కాళ్ల మరియు రెండు కళ్ల సిద్ధాంతకర్తలైన ఈ పాదయాత్ర పార్టీలా?